అని ఇంకో పక్క ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఈయన మాట్లాడుతున్నాడు చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఆర్థిక విధానాలు వచ్చాయి నేను అడుగుతున్నా మిమ్మల్ని నోట్ల రద్దు వచ్చింది ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య నోట్ల రద్దు చేశామన్నారు 1000 రూపాయలు రద్దు చేశారు 2000 రూపాయలు తీసుకొచ్చారు నేను ఆ రోజు చెప్పా ఎందుకు 2000 రూపాయలు తీస్తున్నారు అవసరమైతే 5000 రూపాయలు కూడా రద్దు చేయండి డిజిటల్ కరెన్సీకి పోదాం అవినీతి నిర్మూలిద్దామంటే దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు జిఎస్టీ పెట్టారు చాలా మంది ఇబ్బంది పడ్డారు అమలు చేయలేకపోయారు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే బ్యాంకులు దివాలా తీశాయి మనకు డబ్బులు కావాలంటే దొరికే పరిస్థితి లేదు చాలా మంది డబ్బులన్నీ దోచుకుని విదేశాలకు పారిపోతే ఈ ప్రభుత్వం గమ్మన కూర్చునింది మన దగ్గర అగ్రీ గోల్డ్ ఉంది తప్పు చేశారు మన హయాంలో చేయలేదు కాంగ్రెస్ లో చేశారు జైల్లో పెట్టాం ఆస్తుల వేలం వేస్తున్నాం 250 కోట్ల రూపాయలు మనం ఇచ్చి పూర్తిగా డిపాజిట్స్ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అది స్ఫూర్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ పీరియడ్ లో చాలా మంది విదేశాలకు పారిపోయారు దోచుకున్నారు బ్యాంకులు మోసం చేశారు మీ విధానాలన్నీ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ తయారైంది ఈరోజు దేశంలో 10.52% గ్రోత్ రేటు మన రాష్ట్రంలో వచ్చి దేశంలో నెంబర్ వన్ గా ఉంటే మీరు సాధించింది 7.3%. మీరు చేసిన పనులు మా మీద కూడా ప్రభావం చూపించాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇది ఒక పెట్రోలియం హబ్ గా చేస్తామని మాట్లాడారు, కానీ వీళ్ళు చేసేది ఏమీ లేదు. 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామంటున్నారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేయడానికి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 97-98లో 33 లక్షల మందికి దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా ఇవ్వాల. ఆ రోజే మనం ఇచ్చాం, ఇప్పుడేదో ఈయన ఇస్తూ ఇంకా అందరికీ ఇవ్వలేకుండా ఏదేదో పెద్ద పని చేసినట్టు అంటున్నాడు. ఇంకో పక్క ఇక్కడుండే పార్టీలన్నీ కలుషితమైన వాతావరణం తీసుకొచ్చాయని, దేశాన్ని కలుషితం చేసింది మీరు, రాజకీయాల్ని కలుషితం చేసింది మీరు, చెప్పిన మాట మీద నిలబడింది మీరు, అన్ని విధాలా ఈ దేశాన్ని కలుషితం చేసి ఇప్పుడు వేరే పార్టీలు అడుగుతున్నాయని, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఈరోజు వాళ్లపైన దాడులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. కడాన ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారు. తప్పుడు లెక్కలు చూపిస్తే సిఎస్ఎస్ఓలో ఉండే అధికారులు రాజీనామా చేశారు. కడాన సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్ వేసి వాళ్ళను కూడా మభ్యపెట్టారు. ఏదైతే రఫేల్ కింద మీరు చూడండి, రఫేల్లో ఎందుకు సమాధానం చెప్పడు ప్రధానమంత్రి? మీ హయాంలో జరిగింది, మీ కార్యాలయం పూర్తిగా నెగోషియేషన్లు చేశారు. 40,000 కోట్ల రూపాయలు అనుచితంగా అనుభవం లేని ప్రైవేట్ పార్టీకి, రిలయన్స్ కి మీరు దోచిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది అడిగితే ఎదురు దాడి చేస్తారు, పేపర్లో చెప్పారు చాలా మంది అధికారులు. ఇది తప్పు, దీనివల్ల మనకు నష్టం వస్తుందని చెప్పారు. ఆనాటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ తో కూడా మీరే డైరెక్ట్ గా మాట్లాడి ఒక ప్రైవేట్ వ్యక్తికి యుద్ధ విమానాలు తయారు చేసే కాంట్రాక్ట్ ని ఇప్పించే పరిస్థితికి మీరు వచ్చారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయన కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఈరోజు మహాకూటమి కలుషితం అయిపోయిందని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చేసే అఘాయిత్యాల మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటవుతున్నాయి.
గట్టిగా పోరాడుతున్నాయి. అందరూ కలిసి ఈయన ఇంటికి పోవడం ఖాయం. ఇంకో పక్క మహాకూటమి కలుషితం అయిపోయింది. నేను ఆ కూటమిలో చేరి ఈయన్ని తిట్టడానికి నేను చేరానని, మిమ్మల్ని తిట్టడానికి నేను చేరలేదు. నేను చేరింది ఒకే దాన్ని చేరాను. ఈ రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరిగింది. మా మనోభావాలు దెబ్బతీశారు, మా పొట్టగొట్టారు. అందుకనే మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ప్రధానమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాం, గట్టిగా పోరాడాం, అన్ని పార్టీల్ని కలుపుకొచ్చాం. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్ర సమస్యలపైన అన్ని రాజకీయ పార్టీల్ని సంఘీభావం కోసం సమైక్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటిది మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించారు కాబట్టి, దేశం పూర్తిగా నష్టపోతుంది కాబట్టి, ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతుంది కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సీనియర్ నాయకుడిగా నా వంతు బాధ్యతగా అందరినీ కలిపే బాధ్యత తీసుకున్నాను. ఇది ఇప్పుడు చేయలేదు, ఎన్నోసార్లు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టారు, తర్వాత నేను యునైటెడ్ ఫ్రంట్ పెట్టాను, ఆ తర్వాత ఎన్డీఏ వచ్చింది. ఏ పని చేసినా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం కోసం చేశాం, దేశం కోసం చేశాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. నరేంద్ర మోడీ గారివి వ్యక్తిగత ప్రయోజనాలు, మన ప్రయోజనాలు దేశ ప్రయోజనాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేనేదో యూ టర్న్ తీసుకున్నానని మాట్లాడుతున్నాడు. నా ప్రజల కోసం ఆలోచించాను, మీరు మోసం చేశారు, అప్పుడే మిమ్మల్ని నిలదీశాను. గట్టిగా అడిగాను, మీరు సమాధానం చెప్పలేదు, అప్పుడే తిరుగుబాటు చేశాను. ఈరోజు నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్, మీదే యూ టర్న్ అని చెప్పి మరొకసారి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన అమరావతి కట్టేది నా సొంతానికి మా పార్టీ కోసం అంట, ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఉందాతనానికి ఇది తగునా అని అడుగుతున్నా. మీరు బాధ్యత లేకుండా నీరు మట్టి మా ముఖాన్ని కొట్టారు, కానీ నేను ఒక బాధ్యతగా ఒక సవాలుగా తీసుకున్నా. నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం, ప్రపంచ కంపెనీలు తీసుకొచ్చాం, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం, అదే మరగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశాం. మీరు చేశారు 12 సంవత్సరాలు సీఎంగా, మీ అహ్మదాబాద్ని ఏం చేశారని అడుగుతున్నా, ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నా. మీ అహ్మదాబాద్కి హైదరాబాద్కు పోలుకుందాని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విజను, అది నేను సాధించిన విజయమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తితోనే అమరావతి పనులు ప్రారంభించాను. ఈరోజు హెలికాప్టర్లో పోయారు, అది చూసుంటారు ప్రధానమంత్రి, చాలా బాధపడి ఉంటాడు. నేను సహాయం చేయలేదు, పనులు జరిగిపోతున్నాయి, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అని అసూయపడే పరిస్థితుంది. మీరు అసూయ పడాలి, తెలుగు జాతి విజయాలు సాధించాలి, బ్రహ్మాండమైన నగరాన్ని అద్భుతమైన నగరాన్ని కట్టి తీరుతాం. నిన్ననే మీ గవర్నమెంటే అవార్డులు ఇచ్చారు, అమరావతి కూడా అవార్డులు ఇచ్చారు, 80 కోట్ల రూపాయలు కూడా డబ్బులు ఇచ్చారు. మళ్ళీ అమరావతిలో అది జరిగింది ఇది జరిగిందని తప్పుడు ప్రచారాన్ని చేసి రాజకీయాల్ని కలుషితం చేసే బాధ్యత మీరు తీసుకుంటున్నారు. ఇంకొక పక్కన రాష్ట్రాన్ని సన్ రైజ్ రాష్ట్రంగా తయారు చేస్తామని సార్ అభివృద్ధి కోసం చేసుకుంటున్నాడని నేను అడుగుతున్న. 670 అవార్డులు ఇచ్చారు, మీరే ఇచ్చారు ఈ అవార్డులన్నీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరే చెప్పారు, 11% అభివృద్ధి వచ్చింది మీరే సర్టిఫికేషన్ ఇచ్చారు. నేను సవాలు విసురుతున్నా, దేశంలో మీరు సహకరించకపోయినా, మీరు డబ్బులు ఇవ్వకపోయినా, మా హక్కులు కలరాసిన దేశంలో నంబర్1 అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మరొకసారి ప్రధానమంత్రికి
చెప్తున్నా. అది మా తెలివి, అది మా కష్టం. మా హక్కులు మాత్రం మీరు నెరవేర్చలేదు. మీరు దగా చేశారు, దగా చేశారని నేను కూడా వదిలిపెట్టలేదు. ఒక పక్క కష్టపడ్డాం, సంఘటితంగా ముందుకు పోయాం, రాత్రి మగుళ్ళు కష్టపడ్డాం. ఈ విజయం, ఈ సక్సెస్ అంతా 5 కోట్ల ఆంధ్రులు తప్ప వేరే వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు అంటున్నారు, ఆయన చెప్పే మాటలు చూస్తే నేను ఒక గొప్ప సీనియర్ నాయకుడని నేను చెప్పుకున్నానని, ఇంకో పక్క ఆయన చేసిన కార్యక్రమాలు నేను కాపీ కొట్టానని స్టిక్కర్ కనిపించుకున్నానని, ఇంకో పక్క సీనియర్లని చెప్పి కూటములు కట్టానని, మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచానని కూడా మాట్లాడాడు. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగిన పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు? తమ్ముళ్ళు అందరూ వాచ్ చేశారున్నారు, ఇక్కడున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వానీ గారు గుజరాత్లో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు. ఆ విధంగా ఈయనే డ్రామాలాడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. నేనేం పార్టీలు మార్చలేదు, మాటలు మార్చలేదు. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలో ఆ రోజు మా మామైనా సరే విభేదించి ముందుకు పోయాం, తప్ప కుటుంబం అంతా పోయాం, పార్టీ అంతా పోయాం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నాం, తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారో మీరు చూశారు. అవకాశవాద రాజకీయాలు కొంతమంది చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలకు పోలేదు. నేను ఈరోజు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు చూస్తున్నారు, నేను ఛాయ్ ఇవ్వాలా అంటాడు. ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బూట్లు. నేను అప్పుడు ఇప్పుడు ఒకే బట్టలు వేసుకుంటున్నా, మీరందరూ చూసుంటారు. అది నా క్రమశిక్షణ. నేను ఒక పద్ధతి ప్రకారం పెరిగా, మీరు అమారే కాదు, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇంకా కూడా వ్యక్తిగతంగా పోయాడు. మీరు చూస్తే నేను ఎన్నికల్లో ఓడిపోవడంలో సీనియర్ అంట. 94 గెలిచాం, 96 గెలిచాం, 98 గెలిచాం, 99 గెలిచాం, 2004 ఆ రోజు నేను అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి ఓడిపోతే మీరు నన్ను గురించి విమర్శిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కలల్ని నేనేదో అమ్ము చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. నాకేదో ఆయన గౌరవించారని, నేనే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదని కూడా మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడో ఒకటే చెప్పాను, నా రాష్ట్రానికి న్యాయం చేయమన్నాను తప్ప నా వ్యక్తిగతంగా పదవుల కోసమో పనుల కోసమో ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఆయన చెప్పిన మాటలు, ఒకప్పుడు నేను కాంగ్రెస్తో విభేదించానని, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీతో గట్టిగా విభేదించారని, ఎస్ విభేదించాం. కేంద్రంతో విభేదించాం, కేంద్ర దురహంకారంతో విభేదించాం, వ్యతిరేకంగా పోరాడాం, అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టాం. ఈరోజు కేంద్రం మీ నాయకత్వంలో అన్యాయం చేస్తా ఉంది, మీ మీద తిరుగుబాటు చేశాం, మీ మీద పోరాడుతున్నాం.
అన్ని పార్టీలను సమీకరించాం. దేశాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా ఇంకా గట్టిగా పోరాడతాం తప్ప ఎనిక్కిపోయే పరిస్థితి లేదని మరొకసారి ప్రధానమంత్రి గారికి చెప్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు నేనేదో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి నేనేదో మోకరిల్లానని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నేను ఇక్కడున్నా, నేను ఎవ్వరికీ భయపడను, న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తా, ఎవరైనా మంచిగా ఉంటే మంచిగా ఉంటా, కాదు అంటే మన హక్కులు కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడి హక్కులు సాధిస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే డబ్బులు సంపాదించచ్చు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేము. ఆత్మగౌరవాన్ని వదులుకొని బతకాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికి కూడా, హైదరాబాద్లో అభివృద్ధి చేశాను. కొంతమంది అడిగారు నన్ను, విభజన జరిగింది, కట్టుబట్టలతో మీరు పోతున్నారు, మీరే హైటెక్ సిటీ కట్టారు, మీరే ఔటర్ రింగ్ రోడ్ వేశారు, మీరే ఎయిర్పోర్ట్ కట్టారు, మీకు బాధ లేదా అని అడిగారు. నేను ఒక మాట చెప్పాను, నేను తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగింది, ఇక్కడుండే ఆస్తులు ఇక్కడ ప్రజానీకం అనుభవిస్తారు. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, మళ్ళీ వెళ్తాను, రాత్రి మగుళ్ళలో కష్టపడతాను. హైదరాబాద్ కాదు, ప్రపంచంలోనే ఐదు అగ్ర రాజధానిలో అమరావతి ఒకటి నిర్మాణం చేస్తానని చెప్పి నిర్మాణం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా చెప్పాను, ఏమవుతుందని ఆలోచించలేదు. డబ్బులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఆదాయం వచ్చే ఇండస్ట్రీ లేకపోయినా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే నగరాలు లేకపోయినా, నేను ఒక విజన్ ఇచ్చాను. 2022కి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటామని, 2029కి దేశంలో నెంబర్ వన్ గా ఉంటామని, తప్పకుండా గుజరాత్ కంటే మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మీకు అసూయ ఉండొచ్చు, ఏంటి గుజరాత్ని మించిపోతారని ఇప్పుడు మీకు అసూయ ఉంది. తెలుగు జాతి తెలివైన జాతి, కష్టపడతారు, ప్రపంచంలంతా వెళ్తారు, బాగా చదువుకున్నారు కాబట్టి మనకంటే మించిపోతారని మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ మనవల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో కలవడం కాదు, మీరు చేసినటువంటి తప్పుడు రాజకీయాల వల్ల దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిశాం. ఒక్క కేసీఆర్ జగన్ మాత్రం మీ పక్షాన వాళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్కన నాకేదో ఓడిపోతామని భయం వచ్చిందని, ఇంకొక పక్కన మీరు చూశారు ఎంత తక్కువ చేసి మాట్లాడారంటే ఓసారి బాధేస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా చాలా మాట్లాడాడు, ఒకటి రెండు విషయాలు కాదు. ఈరోజు మీరు చూస్తే ఆయన ఏదో లెక్కలు అడిగినట్టు, నేనేదో లెక్కలు చెప్పనట్టు కాబట్టి ప్రతి ఒక్క లెక్క అడగతారని మాట్లాడుతున్నాడు. మీరు గుమస్తాగిరి చేస్తే మీరు చేయండి, ప్రధానమంత్రి చేస్తే చేయండి, మీరు ఏమడిగినా మేము కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం ఇది. మా దగ్గర కూడా అకౌంటెంట్లు ఉన్నారు, మా దగ్గర కూడా సిఏజీ ఉంది, వాళ్ళే మీ లెక్కలకు జవాబు చెప్తారు తప్ప నేను చెప్పవలసిన అవసరం లేదని మరొక్కసారి ప్రధానమంత్రికి చెప్తున్నా. మీరు కూడా బాధ్యతగా ఉండండి, రాజ్యాంగంలో సిఏజీ ఉంది, సిఏజీ ఉండేది కేంద్రంలో రాష్ట్రంలో లెక్కలన్నీ కూడా సర్టిఫై చేయడానికి. నీతి ఆయోగ్ చెప్పారు లెక్కలు మాకు ఇచ్చారు, యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు, డబ్బులు ఇమ్మంటే ప్రధానమంత్రి కార్యాలయం ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా, సిగ్గు కూడా లేకుండా
ఈరోజు అసత్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ఈరోజు మనం చూస్తున్నాం కన్నా లక్ష్మణ బీజేపీ నాయకులు వంతన పాడుతున్నారు, గులాంగిరి చేస్తున్నారు. నాకేం అబ్జెక్షన్ లేదు, నేను ఒకటే అడుగుతున్నా. మొన్నే జయప్రకాశ్ నారాయణ గారు ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు, 1,17,00,000 కోట్లు ఇవ్వాలని. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు, 90,000 కోట్లు ఇవ్వాలని, పోలవరం అదనంగా ఇవ్వాలని. మీరు ఎవరైనా చెప్పండి, దేశంలో విభజన వల్ల మాకు అన్యాయం జరిగింది, ఈ అకౌంట్ సెటిల్ చేయండి, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మేము అడిగే పరిస్థితి ఉండదు, మా కాళ్లపైన మేమేం నిలబడతాం. అంతేకాకుండా అనునిత్యం ఇష్టానుసారంగా చేసి మనం ఏదో బెదిరిస్తే బెదిరే పరిస్థితి లేదు. 1,00,000 కోట్ల రూపాయలు మావి, మాకు రావాలి. మేము కూడా పన్నులు కడుతున్నాం, పన్నులు కట్టినప్పుడు మాకు కూడా వాటా ఉంది ఈ దేశంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అదే మనం డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క అంటున్నాడు ఏదో గోబ్యాక్ అంటున్నారు, టీచర్ గోబ్యాక్ అని కుర్చీల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని, వీళ్ళు కూడా నన్ను గోబ్యాక్ అంటున్నారు. నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని, మిమ్మల్ని గోబ్యాక్ అనేది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని, గుజరాత్కి బొమ్మని, అక్కడనే మీ ఊర్లో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. దేశాన్ని విభజిస్తున్నారు, దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు, వర్గాలుగా విడగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అస్సాంలో పోతే గోబ్యాక్ అన్నారు, వెస్ట్ బెంగాల్ పోతే గోబ్యాక్ అన్నారు, తమిళనాడుకు పోతే రావద్దన్నారు, మన దగ్గరకు వస్తే రావద్దన్నారు. ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నా, ఏంటి ఇవన్నీ అడుగుతున్నాను. అదే మరిగా ఈరోజు అమరావతి పైన, పోలవరం పైన మీరు విషం కక్కుతున్నారు, మీరు భరించలేకపోతున్నారు, అసూయపడుతున్నారు. మీరు మాకేం చారిటీ కాదు, ఇది ఇది మా హక్కు, చట్టంలో ఉండేది ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 55 నెలలు అన్ని చేసేశాడంట, ఇప్పుడేదో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానంటే వద్దన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు ఆ రోజు చెప్పారు ప్రత్యేకంగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని, ఎవరికి ఇవ్వమని స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, ఇవ్వమని చెప్పారు. 11 రాష్ట్రాలకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇమ్మన్నాను, ఎందుకు ఎవరో సమాధానం చెప్పమన్నాం. దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఈయన లెక్కలిచ్చాడని, ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తానని మాట్లాడతా ఉంటే, ఈయన ప్రత్యేక హోదా మాట్లాడతాడు, ఈయన ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడతాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క మాట విమర్శించడు. ఇది ఎక్కడ న్యాయమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య వైద్య సమస్యలను ఇచ్చామంటున్నాడు, వీళ్ళిచ్చిన డబ్బులు 700 కోట్లు, ఇవ్వాల్సింది 12,000 కోట్లు. 30 ఏళ్ళు పడుతుంది ఈ రేషియోలు ఇస్తే, 30 ఏళ్ళు మనం వెయిట్ చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతో ఇది చేసి మనం అన్ని పనులు చేసి వీళ్ళు ఇవన్నీ చేసి ఇప్పటికి కూడా ఇవ్వకుండా మనల్ని ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. 10 సంవత్సరాలు డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నా 4-5 సంవత్సరాలని డబ్బులు ఇచ్చామని కూడా మాట్లాడుతున్నారు, అన్ని కాలేజీలు ఇన్స్టిట్యూషన్ ఇచ్చామని మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చింది 5 సంవత్సరాలు.